First, I'd like to say I'm Ira Qureshi. I'm from Visakhapatnam, working in BSN as a officer. First of all, I feel blessed to be in this Divine Tony Wellness Service. Because last year, my boy, demyelination and yoga, serious problem. He is a state level cricket player. After great investigations, even Krishna Institute of Medical Sciences lo kuda chesina tarvata cheppindi entante teesukona food lo protein deficiency baaga ayyindi ante food teesukona vaadu kaadu annam ante baaga aadaledu ani cheppesi teesukona vaadu kaadu rendodi naaku telusina tarvata ekkuva soft drinks taagutaru neela kaadu దాని వల్ల ఆ ఫుడ్ సరిగా లేక విటమిన్ డిఫిషియన్సీ వల్ల ఆ ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు అన్నారు. కానీ దానికి మెడిసిన్ ఏమీ లేదు, స్టెరాయిడ్స్ రాశారు. ఆ స్టెరాయిడ్ సైడ్ ఎఫెక్ట్స్ ఇంకా డిటెరేషన్ వెళ్ళిపోయాయి డే బై డే. ఒక మేజర్ ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయ్యారు ఒక ఏడు ఇలా ఎక్కడ ఎత్తలేని వాడు. ఎందుకు తీయడం లేదు అంటే బాల్ ఏమైనా తగిలిందేమో మన క్రికెట్ బాల్ అని అనుకున్నాం. తర్వాత టూ ఫింగర్ త్రీ ఫింగర్ ఫైవ్ ఫింగర్ మళ్ళీ తర్వాత లెఫ్ట్ హ్యాండ్ హ్యాండ్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఎప్పుడైతే రెండు చేతులు కూడా ఓపెన్ చేయలేకపోతున్నాడో ఇంజురీ జరిగాయి. రెండు మూడు స్ట్రాంగ్ ఇంజురీస్ బాల్ పట్టుకోలేకపోవడం వల్ల ఇక్కడ త్రీ టు ఫోర్ స్టిచ్చెస్ పడ్డాయి. తర్వాత నాకు చెప్పాడు ఏం ప్రాబ్లము, ఎంతకాలం తర్వాత ఎందుకు ఆడుతున్నావు అంత డేంజరస్ గేమ్ అంటే నేను ఏదో ఓపెన్ చేయలేకపోతున్నాను అన్న ఇలాగైతే పట్టుకోగలను కానీ ఓపెన్ చేయలేకపోతున్నాను. అప్పుడు ఇన్వెస్టిగేషన్ అంతా చేస్తే చెప్పిన ప్రాబ్లం అది, సొల్యూషన్ అది దొరకలేదు. అయితే ఇంట్లో నూనె ఉంది, మా మిసెస్ బాగా తాగుతారు దాన్ని నమ్మి. షీఈ్ ఆల్సో సక్సెస్ఫుల్ టీచర్. ఆవిడ ఏదో ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ ఫెయిల్ అయిపోయి అక్కడ ఫస్ట్ ఫార్మ్ అయిపోయి కొంతకాలం తర్వాత గడ్డ కూడా అయిపోయింది. అదేదో పెద్ద మరణ ఫెయిల్ అయిపోయింది. ఆపరేషన్ చేయాలంటే అప్పుడు చేసిన తర్వాత కూడా హైదరాబాద్లో వచ్చి మనం మళ్ళీ అదే డెవలప్ అయ్యి ఇదే మెడిసిన్స్ ఇదేం ఆపరేషన్స్ ఏమి అర్థం కాక ఒక పేషెంట్ నాకు మన ఇంటి పట్ల ఇస్తే అప్పుడు వాడే చాలా సంవత్సరాల క్రితం. ఆవిడ కంటిన్యూస్గా వాడుతుంది ఆ ప్రాబ్లం. ఆవిడకి టోటల్గా సాల్వ్ అయ్యేది కాకుండా ఆవిడకి ఎక్కడ తీయడం చేస్తుంది. ఏజ్ 58 ఇయర్స్ టుడే, జస్ట్ అబౌట్ టు రిటైర్ దిస్ ఇయర్. ఆ టీచర్ అందరూ అడుగుతుంటారు.